पिता पुत्रा पवित्रात्म नामुमन आमेन। क्रीस्तुनादुनियंदु प्रिया सहोदरी सहोदरुलारा, पास्का काल मूडव आदिवारानी कोनियाडुतू उन्न मनं ईनाटि दिव्य ग्रंथ पट्टणालनु ओक्कसारी ध्यानिंचुकुंदां। ईनाटि मोदटि पट्टणमुलो मनं चूस्तू उन्नां पुनीत पेतुरु गारु उत्थानुडैनटुवंटि क्रीस्तु प्रभुकि సాక్ష్యమిస్తూ ఉన్నారు। పేతురుగారు యోహానులు దేవాలయము వెలుపల ఉన్నటువంటి కృంటివానిని స్వస్థపరచగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీయులందరూ వారిని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు। అందుకు పునీత పేతురుగారు మీరేలా మా వైపు రెప్పవేయక చూస్తూ ఉన్నారు, ఇది మా స్వశక్తితో కానీ భక్తి చేత కానీ చేయలేదు, కానీ ఉత్తానుడైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క శక్తి చేత ఆయన ఆజ్ఞ వలననే మేము ఈ కార్యాలు చేయుచున్నాము అని సాక్ష్యమిచ్చారు। దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అని మనం ఒక్కసారి ప్రశ్నించుకున్నట్లయితే, ఈనాటి సువిశేష పట్టణములో మనం చూస్తూ ఉన్నాం ఉత్తానుడైనటువంటి క్రీస్తు ప్రభు మరి ఒక్కసారి తన యొక్క శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నారు, కానీ వారు భయానికి గురి అయ్యారు। అలాంటి సమయంలో క్రీస్తు ప్రభు వారికి తన యొక్క గాయాలను చూపుతూ లేఖనములు వారికి అర్థమయ్యేటట్లు వారి బుద్ధి వికసించేటట్లు వారికి బోధించి ఉన్నారు। క్రీస్తు శ్రమలను అనుభవించవలెననియు మరణించవలెననియు మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతి జనులకు హృదయ పరివర్తనము పాప క్షమాపణ ప్రకటింపబడవలేనని లేఖనములు తెలియచేయుచున్నవి అని ఈ యొక్క ఆజ్ఞానుసారమే తన యొక్క శిష్యులు ఉత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుకి సాక్ష్యమిస్తూ ఉన్నారు। ఆ యొక్క సాక్ష్యములో భాగంగానే పునీత పేతురు గారు ఇజ్రాయేలు ప్రజలకు సాక్ష్యమిస్తూ ఉన్నారు, ఇదిగో మీరు జీవనకర్తను చంపి ఉన్నారు, అయినప్పటికీ దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేవనెత్తారు, ఈ కార్యము మీరు మీ అజ్ఞానం వలనే చేసిరి అని। వారి యొక్క అజ్ఞానం వలనే తమ యొక్క జీవనకర్తను మరణశిక్షకు గురి చేసి ఉన్నారు। పునీత పేతురు గారు స్వయంగా దానిని అనుభవించారు, తన యొక్క అజ్ఞానం చేత తన యొక్క మానవ బలహీనత వలన 3 సార్లు క్రీస్తు ప్రభు ఎవరో తెలియదని బొంకి ఉన్నారు। తన చేసిన తప్పును తెలుసుకున్నారు, బహిరంగంగా ఇజ్రాయేలీల ముందుట సాక్ష్యమిస్తూ ఉన్నారు। మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క అజ్ఞానం వలన కానీ మన యొక్క బలహీనతల వలన కానీ క్రీస్తు ప్రభుని మనము కొన్నిసార్లు తృణీకరించాం, మన యొక్క జీవితాలలో క్రీస్తు ప్రభుకి స్థానం ఇయ్యలేదు। ఆనాడు ఏ విధంగా అయితే పునీత పేతురు గారు ఆనాటి ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో మీ జీవనకర్తను క్రీస్తు ప్రభువును మీరు చంపియున్నది మీ యొక్క అజ్ఞానం వలననే, అదేవిధంగా మన యొక్క అజ్ఞానం వలన మనము కూడా కొన్నిసార్లు క్రీస్తు ప్రభువుని తృణీకరిస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభుకి సాక్ష్యంగా జీవించలేకపోతూ ఉన్నాం, క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ప్రకటించలేకపోతూ ఉన్నాం। అయినప్పటికీ క్రీస్తు ప్రభు మనల్ని తన బిడ్డలుగానే స్వీకరిస్తూ ఉన్నారు। అందుకనే పునీత పేతురు గారు ఈనాటి మొదటి పట్టణంలో ఆనాటి ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడిన విధంగా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు, మీరు హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును, అప్పుడు ప్రభు సమక్షము నుండి
ఆధ్యాత్మికములగు విశ్రాంతి కాలములు వచ్చును. ఇదే పిలుపును దేవుని బిడ్డలమైనటువంటి మనందరికీ కూడా పునీత పేతురు గారి ద్వారా క్రీస్తు ప్రభు పిలుపునిస్తూ ఉన్నారు. హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలండి, ఆయన మన పాపములను తుడిచివేస్తారు. ప్రభు యొక్క సమక్షము నుండి ఆధ్యాత్మికములగు విశ్రాంతి కాలములు మనకి వచ్చును. ఇది దేవుని యొక్క అభయం. ఈ యొక్క సత్యాన్ని మనము గ్రహించి ఏ ఏ సమయాలలో అయితే మనము దేవుణ్ణి తృణీకరించాము, దేవుని యొక్క బిడ్డలుగా జీవించలేకపోయాము, దేవునికి సాక్షులంగా జీవించలేకపోయాము, అలాంటి సమయాలను గుర్తు చేసుకొని దేవుని యొక్క పాప క్షమాపణను కోరుకుందాం. పునీత పేతురు గారు ఏ విధంగా అయితే దేవుణ్ణి తృణీకరించినప్పటికీ గొప్ప సాక్షిగా జీవించి ఉన్నారో అదేవిధంగా మన యొక్క జీవితాలను కూడా మలుచుకొని మనకు చేతనైన విధంగా దేవునికి సాక్షులంగా దేవుని యొక్క బిడ్డలంగా జీవించేటటువంటి వరాలను దేవుడు మనకి దయచేయాలని ప్రార్థించుదాం. ఆమేన్.